క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రేక్షకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు దైవజనులు సహోదరులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించెదరు. దేవుని యొక్క వాక్యాన్ని విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక కొన్ని వారాల నుంచి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు 4వ అధ్యాయము 21వ వచనం నుంచి మనము చదువుకుంటూ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ధ్యానం చేసుకుందాం. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారలారా, మీరు ధర్మశాస్త్రమును వినుటలేదా? నాతో చెప్పుడి. గల్తీలున్న క్రైస్తవులు ధర్మశాస్త్రానికి లోబడి ఉండ గోరినారు అని చెప్పేసి పౌలు గారు తెలియజేస్తున్నాడు. వాళ్ళకి ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలనేటువంటి కోరిక ఉంది. కానీ క్రైస్తవుడికి ధర్మశాస్త్రానికి ఎలాంటి సంబంధము లేదు. మనము దానికి లోబడాల్సినటువంటి అవసరము ఉండదు. మనము యేసు ప్రభు ద్వారా సర్వలోకానికి ఏర్పాటు చేయబడినటువంటి నూతన నిబంధన, క్రొత్త నిబంధనకు లోబడి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుని సేవలో కొనసాగాలి, ఆయన్ని ఆరాధన చేయాలి. క్రైస్తవులకును ధర్మశాస్త్రమునకును ఎలాంటి సంబంధము లేదు. అపోస్తలైన పేతురు గారు అపోస్తల కార్యాలు 15వ అధ్యాయంలో 11వ వచనంలో చెప్తాడు. 10, 11 వచనాలు మనం చూసినట్లయితే అది మన పితరులది మనది అని చెప్పేసి అని అంటాడు. పేతురు గారు మన పితరులది ధర్మశాస్త్రం మనది, మన పితరులు మోయలేకపోయారు, మనం కూడా మోయలేకపోయాం, శిష్యుల మెడ మీద మీరు ఎందుకు పెడుతున్నారని చెప్పేసి యూదయ నుండి కొందరు అంత్యోకయలో బోధించినటువంటి సందర్భంలో పౌలుకును బర్నబాకును ఈ అంశం విషయంలో బహు వివాదము తర్కం జరిగిన తర్వాత యెరూషలేం కౌన్సిల్లో పేతురు గారు తేల్చి చెప్పినటువంటి విషయము అది మన పితరులది మనది, క్రైస్తవులకి దానికి సంబంధము లేదు, మీరు వారి మెడ మీద దీనిని పెట్టొద్దు అని చెప్పేసి పేతురు గారు వారిని హెచ్చరించినట్లుగా మనము చూడగలం. కాబట్టి క్రైస్తవులకి ధర్మశాస్త్రానికి ఎలాంటి పొత్తు సంబంధము లేదు అనేది ఒకడికి అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయము తెలియనటువంటి వారిలో రెవరెండ్లు అనబడేవాళ్ళు, బిషప్లు అనబడేవాళ్ళు, గొప్ప గొప్ప బోధకులుగా ప్రజాదరణ పొందినటువంటి వారు, బహుగా ప్రజలను కూడగట్టినటువంటి వారు చాలామంది ఉండటం చాలా దురదృష్టకరము, చాలా విచారించదగినటువంటి విషయం. పౌలు గారు వారిని ప్రశ్నిస్తున్నాడు, మీరు ధర్మశాస్త్రమును వినుటలేదా అని చెప్పేసి అని అంటున్నాడు. వింటే ఏం జరగాలి? వింటే గ్రహించాలి. నాతో చెప్పుడి, మీరు ధర్మశాస్త్రం వినుటలేదా? నాతో చెప్పుడి, వినుటలేదా అంటే వింటున్నారు. ఈ రోజున కూడా ప్రజలు దేవుని వాక్యం వినటం లేదా అంటే వింటూనే ఉన్నారు. కానీ ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి అంటే గ్రహించటం లేదు. గ్రహించినట్లయితే మనం కేవలం విని దాని ద్వారా ఏమీ ప్రయోజనం ఉండదు. లోక సంబంధమైనటువంటి కొన్ని గ్రంథాలు వింటేనే భాగ్యం అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. ఇక్కడ అలా కాదు. వినినంత మాత్రాన భాగ్యం కాదు, వింటే గ్రహించాలి. గ్రహించినప్పుడు మార్పు చెందాలి. లేదు అని అంటే కేవలం మనం వినటం ద్వారా
ప్రయోజనమేమీ కూడా ఉండదు అనేటువంటి వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు వినుటలేదా అని చెప్పేసి వారిని పౌలు గారు ప్రశ్నిస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఇక్కడ చూసినట్లయితే ధర్మశాస్త్రమే సాక్ష్యం అంట. దేవుని నీతి ధర్మశాస్త్రానికి వేరుగా ఉంది అని చెప్పేసి ఒకడు తెలుసుకోవాలి, రూడిగా నమ్మాలి. దీనికి ధర్మశాస్త్రమే సాక్ష్యం, ప్రవక్తలను ధర్మశాస్త్రమును సాక్ష్యం ఇచ్చుచున్నారు అనేటువంటి గొప్ప సందేశాన్ని అపోస్తలైన పౌలు గారు రోమాలో ఉన్న క్రైస్తవులకు ఇవ్వటం అనేది జరిగింది. అలాగే అపోస్తలైన పేతురు గారు అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో చెప్తాడు. 21వ వచనం నుంచి మనం చూస్తే అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసే ఉండుట అవశ్యము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననువాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననెను. ప్రవక్తలను ధర్మశాస్త్రమును సాక్ష్యం, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది అనే దాని కొరకు. కాబట్టి మీరు ధర్మశాస్త్రము వినుటలేదా నాతో చెప్పండి అని చెప్పేసి పౌలు గారు వారిని ప్రశ్నిస్తున్నాడు. మేము వినటలేదు అని వాళ్ళు అనలేరు, వింటున్నారు కానీ వారు గ్రహించలేదు. ధర్మశాస్త్రానికిను యేసు ప్రభు వారి ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి కృపా సత్యమునకును అంటే నూతన నిబంధనకును ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒకడు గ్రహించకపోతే, గుర్తించకపోతే, దానికి దీనికి ఉన్నటువంటి తేడాన్ని తెలుసుకోకపోతే, మనం దేనికి లోబడాలో, దేనితో మనకి సంబంధం లేదో ఇప్పుడు అనేటువంటి కనీస అవగాహన లేకపోతే మనము నశించిపోయి అనేకులు నాశనం అవడానికి మనం కారుకులం అవుతాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తాడు, మిమ్మును చంపువారందరూ మేము దేవునికి సేవ చేయుచున్నామని కాలము వచ్చుచున్నది అని చెప్పేసి ఆయన మాట్లాడటం అనేది జరిగింది. వాస్తవానికి చంపుతున్నారు ప్రజల్ని ఆత్మ సంబంధంగా, కానీ మేము దేవుని సేవ చేస్తున్నాము అనే భ్రమలో వారిని ఉంచి వారు కూడా భ్రమలో కాలం గడుపుతూ ఉన్నారు. వింటున్నారు, చదువుతున్నారు, చదువుతున్నారు కానీ కాననే కానని పరిస్థితిలో ఉన్నారు. వింటున్నారు కానీ గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. పౌలు గారు తన బాధను వ్యక్తం చేస్తున్నారు, మీరు వినటలేదా నాతో చెప్పండి. ఏం చెప్తారు వాళ్ళు? మేము వినటలేదు అనే మాట వాళ్ళ నోటి నుంచి రాదు, ఎందుకంటే వాళ్ళు నిత్యము వింటూనే ఉన్నారు. దాసి వలన ఒకడును, స్వతంత్రాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని రాయబడి ఉన్నది కదా. మరలా ప్రశ్న, రాయబడి ఉన్నది కదా, మీరు చదివారు కదా, మీరు విన్నారు కదా, దాసి వలన ఒకడును, స్వతంత్రాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరి. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టెను, స్వతంత్రాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. అబ్రహాం గారికి ఇద్దరు కుమారులుంటే ప్రాముఖ్యంగా చెప్పుకోదగినటువంటి కుమారులుగా చెప్పుకోదగినటువంటి వ్యక్తులు ప్రాముఖ్యంగా ఇద్దరు ఉన్నారు. ప్రముఖంగా ఇస్సాకు, అలాగే ఇస్మాయిల్. అయితే ఇస్సాకు వాగ్దానాన్ని బట్టి పుట్టాడు, ఇస్మాయిలు దాసీకి పుట్టాడు, శరీరాన్ని బట్టి పుట్టాడు. ఇది మనకి అర్థమైనప్పుడు మరొక ఆత్మ సంబంధమైన విషయం మనకి అర్థం అవ్వాల్సి ఉంది.
ఇది శరీర సంబంధంగా మనకి బాగానే అర్థమైంది కానీ ఆత్మ సంబంధంగా ఈ నిబంధనలతో ముడిపెట్టి పౌలు గారు గల్తీలు ఉన్న శ్రోతలకు అర్థమయ్యేలాగా చెప్పడానికి బహుగా ఆయన ప్రయాసపడ్డాడు ప్రయత్నం చేశాడు ఈ పత్రిక ఒకడు పరిశోధనాత్మకంగా పరిశీలనగా యోగ్యమైన మంచి మనసుతో పరిశీలనగా చదివినట్లయితే నేడు మనం ఏ నిబంధనకి లోబడి దేవుని సేవించాలో తేటగా అర్థమవుద్ది జాగృతగా చదవకపోతే పరిశీలనగా చదవకపోతే చదివి గ్రహించకపోతే మనం కూడా అదే పొరపాటుల్లో ఉండి ఆత్మ సంబంధంగా నశించిపోయి నష్టపోయేటువంటి పరిస్థితిలో ఉంటాం ప్రజల్ని నాశనం చేసి వారికి నష్టాన్ని కలిగిస్తాం మనము ప్రజలకు మేలు చేయాలి మేలైనది చేయనెరియు ఆలాగు చేయని వానికి పాపం కలుగును అని చెప్పేసి రాయబడింది మనము ఆత్మ సంబంధంగా ప్రజలకు ఎంతో మేలు చేయగలం మనం చేయగలిగినంత చేయగలిగేటువంటి అవకాశం మన చేతుల్లో ఉంది దేవుని యొక్క వాక్యాన్ని జాగృతగా చదివి గ్రహించి పరిశీలన చేసి ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రజలకు అందిస్తే అంతకంటే మేలు మరొకటి ఏది కూడా ఉండదు సీఎం గారు చేయలేరు పిఎం గారు చేయలేరు ఈ మేలు ప్రజలకే వారు శరీరానికి కావాల్సినటువంటి ఏమన్నా ఈవులను ఇచ్చి వారు కొంతమటికి బౌద్ధిక సంబంధమైన మేలులు చేయగలరు మనమైతే సీఎం గారికి మేలు చేయగలం పిఎం గారికి కూడా మేలు చేయగలం జీవవాక్యాన్ని వారికి అర్థమయ్యే రీతిలో ఉన్నది ఉన్నట్టుగా అందించినట్లయితే వారు గ్రహించినట్లయితే దాని వలన వారు ఆత్మను రక్షించుకుంటారు నిత్య జీవాన్ని పొందుతారు ఒక ఆత్మను దేవుని సన్నిధికి నడిపించి నిత్య జీవానికి ఒక ఆత్మను మనము వాక్యానుసారంగా సిద్ధం చేస్తే ఆ ఆత్మకు అంతకంటే మేలు చేసేవాళ్ళు మరొకరు ఎవరో కూడా ఉండరు అలాగే దేవుడు అనేకులకి మేలు చేసేటువంటి దాని కొరకు జీవవాక్యాన్ని సమృద్ధిగా మనకి ఇవ్వటం అనేది జరిగింది సరిగా విభజించి బోధించగలిగితే ఎందరికో వెళ్ళలేని మేలు మనము చేయగలుగుతాం మనం గ్రహించకపోతే మేలు చేద్దామని బయలుదేరి మనం వెళ్ళి కీడు చేసే పని మీద ఉంటాం ప్రజలకు మేలేదో కీడేదో తెలియని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు దేవుడైతే మేలు కీడులు వివేచించగలిగే జ్ఞానేంద్రియాలు ఆయన సమృద్ధిగా ఇచ్చాడు అది కేవలం శరీరానికి మాత్రమే వాడుకుంటున్నారు శరీర సంబంధమైన విషయాల్లోనైతే మేలేదో కీడేదో బాగా తెలుసు చాలా జాగృతగా ఉంటారు భౌతిక సంబంధమైన విషయాల్లో కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో చాలా చులకనగా అశ్రద్ధగా అనాలోచనగా ఏమైతే ఏమైంది ఎక్కడైతే ఏమైంది ఎలాగైతే ఏమైంది రెండు నిబంధనలు దేవుడు ఇచ్చినాయి కదా రెండు నిబంధనలు పాటిస్తే తప్పేంటి లేదంటే విశ్రాంతి దినాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు కదా నేడు కూడా మనం విశ్రాంతి దినాన్ని పాటించాలి ఇట్లాగూ బోధిస్తా ఉంటే ప్రజలు ఏం చేస్తున్నారంటే పర్వాలేదులే అని చెప్పేసి అనుకుంటున్నారు అది ఎంతో ప్రమాదమో మనం ముందుకు వెళ్ళిన తర్వాత చూస్తాం రెండు నిబంధనల కింద ఉండటం ద్వారానో అలాగే పాత నిబంధన కింద మనం ఉండటం ద్వారా అది ఆత్మ సంబంధంగా ఎంత ప్రమాదమో అనేది లేఖనాలు తేటగా తెలియజేస్తున్నాయి అధ్యాయంలో ఆ విషయాలు ఉన్నాయి మనం క్రిందికి వెళ్ళిన తర్వాత చూద్దాము 24వ వచనము ఈ సంగతులు అలంకార రూపకంగా చెప్పబడి ఉన్నవి ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు హాగరును సారాయిని అలంకార రూపంగా ఇక్కడ ఆయన వారిని వాడుకున్నాడు ఈ స్త్రీలు రెండు నిబంధనలు అని చెప్పేసి అన్నాడు
హాగరు సేనాయకొండ సంబంధమైన దాస్యములు ఉండటకు పిల్లలను కనును అని చెప్పేసి అన్నాడు. ఈ హాగరు అనునది అరేబియా దేశంలో ఉన్న సేనాయకొండయే. ప్రస్తుతం ముందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందు ఉన్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. పైనున్న యెరూషలేము అంటే సారాయి. అలాగే సేనాయకొండ సంబంధమైంది హాగరు అంటే ధర్మశాస్త్రము. హాగర్ని ధర్మశాస్త్రంతో పోల్చాడు, సారాయిని కృత నిబంధనతో ఆయన వర్ణించి మాట్లాడటం అనేది జరిగింది. అంటే ధర్మశాస్త్రంతో సంబంధం కలిగి ఉన్నటువంటి విశ్వాసులు హాగర్కి పిల్లలవుతారు. నూతన నిబంధన ద్వారా దేవుని సేవించాలి, నేడు అమల్లో ఉన్న చట్టం కృత నిబంధన అనేటువంటి విషయాన్ని గుర్తించి కృత నిబంధన ఎలా ఆరాధన చేయమని చెబుతుందో, కృత నిబంధన ఎక్కడ ఆరాధన చేయమని చెబుతుందో, కృత నిబంధనలో ఎలా ప్రార్థన చేయమని ఉందో, కృత నిబంధనలో అపోస్తులు ఆదిమ సంఘానికి ఏదైతే మాదిరిని దేవుని సేవలో చూపించారో, వారి విశ్వాసం ఎలాంటిదో, వారి నిరీక్షణ ఎలాంటిదో, వారు ఏ స్థలంలో ఉన్నారో, ఈ విషయాలన్నీ కూడా ఒకడు గ్రహించి నూతన నిబంధన ప్రకారం విశ్వాసం కలిగి ఎవరైతే నడుచుకుంటారో వారు శారాయికి పిల్లలవుతారు. శారాయికి పుడితే వాగ్దానాన్ని బట్టి పుట్టినట్టు, హాగరికి పుడితే శరీరాన్ని బట్టి పుట్టినట్టు అన్నమాట. కాబట్టి ఆ హాగరు పిల్లలకి శారాయి పిల్లలకి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసము నూతన నిబంధనకు లోబడి జీవించే విశ్వాసులకు రెండు నిబంధనల తరపును కానీ లేకపోతే ధర్మశాస్త్రాన్ని ప్రకారంగా మేము దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడతామనేటువంటి ప్రయత్నంలో ఉన్న వారికి ఈ ఇద్దరికి ఎంతో తేడా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. శారాయి పిల్లలు వారసులు అవుతారు, హాగరు పిల్లలు దాసులు అవుతారు. మనం స్వతంత్రులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్వతంత్రాలు పిల్లలుగా జీవించి ఆయన సన్నిధికి రావాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. దాసి పిల్లలుగా మనం ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకోవట్లేదు. గలతీయులు ఉన్నటువంటి క్రైస్తవులు స్వతంత్రాలు పిల్లలయ్యి తిరిగి మరలా దాసి అనేటువంటి తల్లి దగ్గరకు వాళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో క్రమంలో వెళ్ళినటువంటి క్రమంలో పౌలు గారు వారికి వివరిస్తూ ఉన్నారు, మీరు శారాయికి పిల్లలు అవ్వాలయ్యా, హాగరుకు పిల్లలు అవ్వకూడదు, అది మీకు ఆశీర్వాదం కాదు అని చెప్పేసి వాళ్ళకి ఆయన చాలా తేటగా తెలియజేయటం అనేది జరుగుతూ ఉంది. శారాయికి పిల్లలైతే ఆశీర్వదించబడతారండి, హాగరు పిల్లలైతే శపించబడతారు. చాలా తేటగా కింద విషయాలు ఉన్నాయి. చూసినట్లయితే 27వ వచనంలో ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడిన దాన బిగ్గరగా కేకలు వేయము, ఏల అనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. శారాయి పిల్లల కంటే హాగరు పిల్లలు ఎక్కువ మంది ఉన్నారంట. ఈరోజు ప్రజలు ఏం ఆలోచన చేస్తారంటే, ఇప్పుడు శారాయి పిల్లలు చాలా తక్కువ మంది ఉన్నారు కదా, క్రొత్త నిబంధన నియమం ప్రకారము క్రొత్త నిబంధనలు ఉన్న సంఘం ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు కదా. బయట మతశాఖలు వేల సంఖ్యలో సభ్యులు ఉన్నారు, పెద్ద పెద్ద చర్చ్ బిల్డింగ్లు ఉన్నాయి, కాబట్టి ఇటు ఎక్కువ మంది ఉన్నారు కదా అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే ఆ శరీర సంబంధమైన మనస్తత్వంతో వీళ్ళందరినీ దేవుడు కాదంటాడా, ఇంతమంది ఉంటే ఇది సత్యం కాదా అని చెప్పేసి మందిని బట్టి సంఖ్యను బట్టి సత్య అసత్యాలను తమ్ము నిర్ణయించుకుంటూ ఉంటారు. ఇది చాలా పొరపాటు, సంఖ్యతో పని లేదు, సత్యంతో ముడిపడి ఉంది విషయం. మనల్ని సంఖ్య రక్షించదు, సత్యం రక్షిస్తుంది. యేసుప్రభు గారు చెప్పాడు పరలోకానికి వెళ్ళేవాళ్ళు చాలా తక్కువ మంది అని. అనేకులు ప్రయత్నం చేస్తారు కానీ వారి వలన
కాదు అని చెప్పేసి తెలియజేశాడు. అనేకులను చేర్చుకోవడం ఆయనకి ఇష్టం లేదా అంటే ఇష్టం లేకేం లేదు, అందరినీ చేర్చుకోవడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు, ఇష్టపడి ఉన్నాడు. అందరి కొరకు ఆయన రక్తం చిందించాడు. హెబ్రీల్ గ్రంథకర్త 9:4 అంటాడు, దేవుని కృపను బట్టి ఆయన ప్రతి మనిషిని కొరకు మరణాన్ని అనుభవించినట్లుగా దేవదూతల కంటే కొంచెం తక్కువ అనిగా చేయబడ్డాడు యేసుప్రభువారు అని చెప్పేసి తెలియజేశాడు. ప్రతి మనిషిని కొరకు దేవుడు యేసుప్రభువారిని ఏర్పాటు చేశాడు. ప్రతి మనిషి మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ హాగరుకు శారాయికు అంటే క్రొత్త నిబంధనకు పాత నిబంధనకి వ్యత్యాసం తెలియనటువంటి బోధకులు ఈ రోజున అనేకులు ఉండటం ద్వారా ప్రజలు అనేక మంది నశించిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు. పెనిమిటి గల దానికంటే పెనిమిటి లేని దానికి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానాన్ని బట్టి పుట్టిన కుమారులమే ఉన్నాం. వాళ్ళు నూతన నిబంధన క్రింద ఉన్నారు, క్రీస్తు సంఘ సభ్యులు. కాబట్టి మనము వాగ్దానం బట్టిన ఇస్సాకు వలె కుమారులమై ఉన్నాము. మరలా హాగరు బిడ్డలు అయిపోతే ఏమైపోతాం ఒకసారి ఆలోచించండి. శరీరాన్ని బట్టి పుట్టాడు ఇస్మాయిలు, హాగరుకు పుట్టాడు. అప్పుడు ఏం జరిగింది? లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రాల కుమారునితో వారసుడై ఉండడు. దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. యేసుప్రభువు రెండోసారి వచ్చినప్పుడు జరిగే కార్యక్రమం ఇది. అప్పుడు ఏం జరిగిందో హాగరు విషయంలో, అబ్రహాం ఏం చేశాడో హాగర్ని తన కుమారుణ్ణి, అలాగే యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు ధర్మశాస్త్రం క్రింద దానికి లోబడి ఉండగోరేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా తీర్చబడదామనేటువంటి ప్రయత్నంలో ఎవరైతే ఉన్నారో, నూతన నిబంధనని ఎవరైతే అంగీకరించలేదో, నూతన నిబంధన ప్రకారం ఎవరైతే విశ్వాసం కలిగి నడుచుకోలేదో, నూతన నిబంధనలో చెప్పబడినటువంటి సంఘంలో ఎవరైతే లేరో, ఆ నియమం ప్రకారం ఎవరైతే ఆరాధన చేయలేదో, వారిని ఆయన వెళ్ళగొడతాడు. మీరెవరో నాకు తెలియదు, మిమ్మల్ని ఎన్నడూ నేను ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అని చెప్పేసి యేసుప్రభువు చెప్పినటువంటి మాట ఆ రోజును నెరవేరుతుందండి. మనము ఆ రోజు ఆ దుర్భరమైన భయంకరమైనటువంటి పరిస్థితి మన మీదకి రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం. అందుకని ఈ రోజున లేఖనములను జాగ్రత్తగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరము ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలని ప్రభు పేరట ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు ఎంత పెద్ద బోధకులైనా సరే, ఎన్ని వేల మందిని మీరు నడిపించినా సరే, మీరు ఒకవేళ గొప్ప విశ్వాసం కలిగిన వారైనా సరే, దేవుని కొరకు రాత్రింబగళ్ళు ప్రయాసపడేవారైనా సరే, మీకున్న దాంట్లో నుంచి 1,000,000 మీరు ఇచ్చేవారైనా సరే, ఈ వ్యత్యాసం మీకు తెలియకపోతే మీకు తెలియకుండానే మీరు నశించిపోతున్నారు. కనులు తెరవండి, లేఖనములను పరిశీలన చేయండి, పరిశోధించండి. రెండు నిబంధనలకున్న వ్యత్యాసం మీకు తెలియలేదో, బోధకులైతే మీరు ప్రజలకు ఏం చేయలేరు, విశ్వాసులైతే మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. మనల్ని మనం రక్షించుకోవాలి అని అంటే లేఖనములను మనం పరిశోధించాలి, గ్రహించాలి. కేవలం వినువారు మాత్రమే ఉండకూడదు, గ్రహించేవారమే ఉండాలి అనేటువంటి సత్యాన్ని గమనించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. కాగా సహోదరులారా, మనము స్వతంత్రాల కుమారులమే కానీ దాసి కుమారులము కాము. అంటే శారాయి పిల్లలము అంటే క్రొత్త నిబంధనకు సంబంధులము. మనము దాసి అంటే హాగరు ధర్మశాస్త్రానికి సంబంధించిన వారం కాము. మనం స్వతంత్రాల కుమారులము,
కాబట్టి స్వతంత్రాల కుమారులే వారసులు అవుతారు దాసీ కుమారులు వెళ్ళగొట్టబడతారు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపొస్తలైన పౌలు గారు ఈ విషయాన్ని చాలా తేటగా ఆయన వివరించడం అనేది జరిగింది 13 14 వచనాలు మనం చదివితే అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు గాని విశ్వాసం వలననైన నీతి మూలంగానే కలిగెను ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసం వ్యర్థమగును వాగ్దానం నిరర్ధకమగును ధర్మశాస్త్ర సంబంధులు వారసులైతే విశ్వాసం అర్థమవుతుంది వాగ్దానం నిరర్ధకమవుతుంది దేవుని యొక్క వాగ్దానము నిరర్ధకం కాదు విశ్వాసము వ్యర్థము కాదు ఎప్పుడు అవుతుంది అంటే మనం ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడతాము అని బయలుదేరినప్పుడు దానికి లోబడి ఉండాలి అనేటువంటి కోరికలో జీవిస్తున్నప్పుడు ధర్మశాస్త్రాన్ని మనం విడిచిపెట్టనంత కాలం రెండు దేవుడిచ్చిన రెండు నిబంధనలు మేము పాటిస్తాము రెండింటిని మేము గౌరవిస్తాము అనుసరిస్తాము అని చెప్పేసి ఎవరైతే కలగాపులగం చేసి ఈ నిబంధన ఆ నిబంధనని కలిపి మిక్స్ చేసి ఈ రోజున ఆరాధన చేసేవాళ్ళు 99% ఉన్నారు వారసులు కాలేరు వారసులు కాలేదంటే దాసులుగా మిగిలిపోతారు దాసులు ఆయన సమ్ముఖం నుండి పారద్రోలు పడతారు వెళ్ళగొట్టబడతారు కాబట్టి ప్రియులారా మనము ఏమై ఉన్నామో ఏమై ఉండాలో కనీస అవగాహన మనం కలిగి ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని ప్రభు పేరట నేను తెలియజేస్తా ఉన్నాను మీరు దీనిని ప్రశాంతంగా యోగ్యమైన మంచి మనసుతో ఆలోచన చేయగలిగితేనే ఈ సంగతులు మీకు అర్థమవుతాయి చాలామంది ఇతనేంటి మేము నమ్మిన దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనే ఆలోచనలో పడిపోతారు ఆవేశపడతారు అన్యదా భావిస్తారు ఒకవేళ నువ్వు బైబిల్కి భిన్నమైన విశ్వాసములు ఉంటే బైబిల్ ఉన్నదన్నట్టు బోధించినప్పుడు అది నీకు వ్యతిరేకంగానే ఉంటుంది ఎవరికైనా నేను బైబిల్కి భిన్నమైన విశ్వాసములో ఎప్పుడు ఉంటానో బైబిల్ మనం నేను చదువుతున్నప్పుడు లేకపోతే నాకు ఒకడు సరిగా విభజిస్తున్నప్పుడు నేను దానికి వ్యతిరేకంగా ఉన్నాను కాబట్టి ఆ బోధ నాకు వ్యతిరేకంగానే ఉంటుంది అయితే మనము మనకి వ్యతిరేకంగా ఉంది కదా అని తృణీకరిస్తే నశించిపోతాం మనము దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాము భిన్నంగా ఉన్నాము అనేది మనం గుర్తించినప్పుడు సరిచేసుకుని స్వతంత్రం అయ్యేదానికి కొరకు అవకాశం ఉంది బతుకున్నాం కాబట్టి సరి చేసుకోవడానికి మనకు ఛాన్స్ ఉందండి ఉన్న అవకాశాన్ని సరి చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి అంతేగాని ఇంకా కఠినపరచబడి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనము వాదించడానికో మనము ఎదురాడటానికో ప్రయత్నం చేసినట్లయితే అలాంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మనం నశించిపోయి ప్రజల్ని నాశనము చేస్తాం ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు అంతేగాని దాసులుగా మిగిలిపోయి నశించిపోవడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోలేదు ఎవ్వరి విషయంలో నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు దేవోక్తి కార్యక్రమము ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో ప్రసారం కాబడుతుంది అందరూ కూడా తప్పక వీక్షించవలసిందిగా కోరుచున్నాము మా అడ్రస్ క్రీస్తు సంఘము కోడవల్లి బ్రదర్ డి అశోక్ కుమార్ గారు మా ఫోన్ నెంబరు 9866905206 9848249128 అందరికీ కూడా వందనాలు